సోషల్ మీడియాలో శృతి మించి ప్రవర్తిస్తే నెంబర్ 1 ఆడపిల్లల మీద అసహ్యకర అసభ్య జోకులు వేయటం, వారి పేర్లు పిక్స్ పెట్టడం. నెంబర్ 2 డిఫమేషన్, ఆడపిల్లలు లేదా పెళ్ళైన వారిని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టడం, స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం, వారి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా కామెంట్ చేయడం, పరువు నష్టం కలిగించడం. నెంబర్ 3 స్టాకింగ్, ఆడవారిపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేయటం, పోస్టులు పెట్టడం, స్క్రీన్ షాట్లు తీసి పోస్టులు చేయటం. ఈ 3 పనులకు స్నేహితులైన బంధువులైన ఐటీ యాక్ట్ ప్రకారం 2000 ప్రకారం నేరస్తులుగా పరిగణిస్తారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ప్రకారం పనిష్మెంట్ ఫర్ వయోలేషన్ ఆఫ్ ప్రైవసీ కింద నిర్భయ చట్టంలో సెక్షన్ 354A 354D ప్రకారం హెరాస్మెంట్ వయా ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ ప్రకారం నేరం. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు ఫోటోలు షేర్ చేస్తే ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం శిక్షార్హులవుతారు. ఈ వీడియో ఫోటో టెక్స్ట్ ఏదైనా షేర్ చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష, మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష. నెంబర్ 2 ఏదైనా మతాన్ని కానీ వర్గాన్ని కానీ కించపరిచి కామెంట్ చేస్తే లేదా పోస్ట్ పెడితే ఇలాంటి విషయాల్లో ఐటీ చట్ట ప్రకారం కేసు పెట్టి మతం సంబంధించిన అంశమైతే 295 సెక్షన్ అలాంటి విషయాల్లో అలాంటి వారికి పరువు భంగం కలిగితే సెక్షన్ 499 కింద కేసు పెడతారు. 3 అనుమతి లేకుండా ఎవరైనా అతన్ని లేదా ఆమె ఫోటోని స్క్రీన్ షాట్ తీసి వాడితే చెడుగా వాడితే 499 కేసు కింద ఫోటో వాడారు కాబట్టి చీటింగ్ కేసు, అలాగే మార్పింగ్ చేస్తే అదనపు కేసులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఫేస్బుక్ ట్విట్టర్లో చాలామంది నకిలీ ప్రొఫైల్ ఎక్కువగా క్రియేట్ చేస్తారు. అలా చేస్తే సెక్షన్ 499 కింద, అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66D కింద కేసు ఫైల్ చేయొచ్చు. కొందరు మేము ఏం చెప్పినా ఏం చేసినా ఎవరికి తెలీదు అనుకుంటారు, అది తప్పు. ఎందుకంటే ఇంటర్నెట్లో ఎవరేం చేసినా రికార్డ్ అయి ఉంటుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు సైబర్ నిపుణులు తేలిగ్గా ట్రాక్ చేయగలరు. ఫోన్ కంప్యూటర్ ఏది వాడినా అందులో ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఐపీ అడ్రస్ ట్రాక్ చేస్తారు. జాగ్రత్త మరి. ఒకసారి మీకు అదే ఏంటో చూద్దామని అవతల వాళ్ళు అనుకున్నారు అంటే, వారు రంగంలో దిగారు అంటే లాక్కోలేక పీక్కోలేక ఉన్న జాబ్స్ పోయి బెయిల్ కూడా రాని విధంగా తయారవుతారు. మీరు పోస్ట్ డిలీట్ చేసినా మీతో జరిగిన ఒక్క సంభాషణ చాలు మిమ్మల్ని లోపల వేయడానికి. ఇవి మన సోషల్ మీడియాలో ఉన్న సెక్షన్స్. ఇది మన జన సైనికులకు కూడా వర్తిస్తుంది, శృతి మించొద్దు. ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి దీన్ని బట్టి అవతల పార్టీ వాళ్ళు మిమ్మల్ని చాలా తేలిగ్గా మిమ్మల్ని శృతి మించేలా రెచ్చగొడతారు. ఆ రెచ్చగొట్టడం వల్ల, మీరు రెచ్చిపోవడం వల్ల మీ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. కాబట్టి అవతల వాళ్ళు రెచ్చగొడితే శృతి మించిపోవద్దు. జన సైనికులు అందరూ గుర్తుపెట్టుకోండి, మనం సమస్యకి సమాధానంతోనే పరిష్కారం చేద్దాం. వాళ్ళు తిట్టారని మనం తిట్టద్దు. ప్రస్తుతానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జై జనసేన. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.